ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి నేను ఈరోజే క్యాబినెట్ మీటింగ్ రావడం జరిగింది. నేను 14 రోజులు అంటే 6వ తారీఖు దాదాపు ఈ నెల 6వ తారీఖు నుంచి నేను గుడివాడలో లేను. క్యాసియాను అంటే ఏంటో చంద్రబాబు గారికి ఆడి కొడుక్కి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్లో బట్టలు లేకుండా నిలబడి ఒక నలుగురు మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి ఈడ ముందు క్లాస్ పట్టుకుని ఒక అమ్మాయి పొట్టులో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాసియన్ అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు. చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి 2-3 డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు కుల పత్రికలు అనమాట. చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది. నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాసినో కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గచ్చి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారు చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు గారికి టైం అయిపోయింది. ఆడిటువంటి పనికి నిజనిర్ధారణ కమిటీ అంటే ఎవడండి ఎప్పుడు గెలవనటువంటి వరలరావు ఇలాంటి వేస్ట్ గాడి పొగోడి గాడి ఉన్న ప్రజల చేత్కారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో వాటం పాలైనటువంటి పనికి మాలిన చెత్తనా కొడుకులందరినీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉండి అక్కడ పనికి మాలి పొగోడి గాళ్ళని పంపి రచ్చ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు శరం లేదు. వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో ఒక రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇయ్యని చెప్పి తీసుకువచ్చి చూపిస్తారు. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. ఆపిస్తే దాన్ని క్యాసినని వీడి పిండకూడు అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళ కిటికీల మీద ఇంటర్ కూడా పేర్లేరు. ఇటువంటి పిచ్చి ఆరోపణలో ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతూ ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర నిర్వహించారు కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం. అదే చెప్తున్నా కదా నా కళ్యాణ మండపాన్ని నిరూపిస్తే మీ మీడియా ఉంది గుడివాళ్ళ ప్రజలు ఉన్నారు మీరు వెళ్ళండి. చంద్రబాబు గారి పనికి మళ్ళీ కొడుకు ఆడి పంపించిన వాళ్ళని తన్నులు తిని వస్తారు అక్కడ ఎవడో ఎవడిని ఆపల కొట్టి పంపించేవారు పోలీసులు ఉండబట్టి పనికి మాలిన సన్నాసి గాళ్ళు బతికి అనకొచ్చారు. కాబట్టి మీరు మీడియా ఉంది నోటల్గా వ్యవహరించేటువంటి మీడియా మీరు రండి అక్కడ నా 2.5 ఎకరాలు కాంపౌండ్లో కే కన్వెన్షన్లో ఎటువంటి జూదం కానీ క్యాష్ ఉన్న కానీ ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకోండి. లేకపోతే ఈ చంద్రబాబు గారి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలి. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కి ద్రోహం చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రిని పదవిని లాక్కున్నటువంటి కుక్క చంద్రబాబు గారు. అదేవిధంగా అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్నటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. అదేవిధంగా ఈరోజు రాజకీయాల కోసం పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు గారు ఆడి పనికి మాలిన మీడియా చేసేటువంటి విమర్శలను పట్టించుకోను. చంద్రబాబు గారు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళ చిటికి నెల మీద బొచ్చు కూడా పేకలేరు. ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి
నేను ఈ రోజే కేబినెట్ మీటింగ్ రావడం జరిగింది. 14 రోజులు అంటే 6వ తారీఖు దాదాపు ఈ నెల 6వ తారీఖు నుంచి నేను గుడివాడలో లేను. క్యాష్ యాను అంటే ఏంటో చంద్రబాబు గారికి అడి కొడుకుకి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్ లో బట్టలు లేకుండా నిలబడి ఒక నలుగురు మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి వీడ ముందు గ్లాస్ పట్టుకుని ఒక అమ్మాయి బొడ్డులో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాష్ అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు. చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి రెండు మూడు డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు కుల పత్రికలు అన్నమాట. చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాష్ అయినా కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గచ్చి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారు చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు గారికి టైం అయిపోయింది. ఆడిటువంటి పనికి నిజ నిర్ధారణ కమిటీ అంటే ఎవడండి? ఎప్పుడు గెలవనటువంటి వరలరామ ఇలాంటి వేస్ట్ గడి పొకోడి గడి ఉన్న ప్రజల చేత్కారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో వాటం పాలైనటువంటి పనికి మాలిన చెత్తనా కొడుకులందరినీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉంటే అక్కడ పనికి మాలిన పొకోడి గాళ్ళని పంపి రచ్చ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గడికి సిగ్గు శరం లేదు. వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇయ్యని చెప్పి తీసుకువచ్చి చూపిస్తారు. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. ఆపిస్తే దాన్ని క్యాసేనని వీడి పెండకూడు అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు ఉన్నాయి కిటికీ నెల మీద ఇంటూ కూడా పేర్లేరు. ఇటువంటి పిచ్చి ఆరోపణలో ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీమ్ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతూ ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర నిర్వహించారు కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం. అదే చెప్తున్నా కదా నా కళ్యాణ మండపాన్ని నిరూపిస్తే మీ మీడియా ఉంది గుడివాళ్ళలో ప్రజలు ఉన్నారు మీరు వెళ్ళండి. చంద్రబాబు గారి పనికి మాలిన కొడుకు ఆడి ఆడి పంపించిన వాళ్ళని తన్నులు తిని వస్తారు. అక్కడ ఎవడో ఎవడిని ఆపల కొట్టి పంపించేవారు పోలీసులు ఉండబట్టి పనికి మాలిన సన్నాసి గాళ్ళు బతికి అనకొచ్చారు. కాబట్టి మీరు మీడియా ఉంది నోటల్గా వ్యవహరించేటువంటి మీడియా మీరు రండి. అక్కడ నా 2.5 ఎకరాల కాంపౌండ్లో కే కన్వెన్షన్లో ఎటువంటి జూదం కానీ క్యాష్ అని కానీ ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకోండి. లేకపోతే చంద్రబాబు గారి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలి. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కి ద్రోహం చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రిని పదవిని లాక్కున్నటువంటి కుక్క చంద్రబాబు గారు. అదేవిధంగా అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్నటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. అదేవిధంగా ఈరోజు రాజకీయాల కోసం పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు గారు ఆడి పనికి మాలిన మీడియా చేసేటువంటి విమర్శలను పట్టించుకోను. చంద్రబాబు గారు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు నా చిటికి నెల మీద బొచ్చు కూడా పేకలేరు.